లోబరిన మీద అనేక రకాల అసలు దానికి సాంకేతంగా ఉందా లేదా అని వస్తుంది కదా. అసలు ఇంటర్ ఫలితాల్లో తప్పులు ఎక్కడ జరిగాయి? మార్క్షీట్ల తయారీ బాధ్యతలు తీసుకున్న గ్లోబరిన కంప్యూటర్ ఏజెన్సీ అసలు ఏం చెప్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం ఎన్టీవీ చేసింది. స్పెషల్ టీం వెళ్ళింది, నేరుగా గ్లోబరిన సంస్థ స్పై టీం అక్కడికి వెళ్లారు మా ప్రతినిధి, అలాగే విద్యార్థుల మార్కులు మెమోల్లో తప్పులపై కూడా ఆరా తీశారు. ఫలితాల్లో తప్పులు జరిగిన మాట వాస్తవమేనని ఒప్పుకుంది గ్లోబరిన సంస్థ సిబ్బంది. ఎన్టీవీ స్పై టీం ఎంక్వైరీలో అసలు నిజాలు ఏం వచ్చాయో ఒకసారి చూద్దాం. పరీక్షా ఫలితాల వెనుక బ్యాక్ఎండ్ లో పనిచేస్తున్న గ్లోబరిన టెక్లాస్ మీద ఇప్పుడు వివాదం రాసుకుంది. సంస్థకి ఈ సంవత్సరం కొత్తగా ఈ సంవత్సరం వాల్యుయేషన్ కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ అప్డేట్ కావచ్చు, లేకుంటే మార్క్స్ అప్డేట్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఈ సంస్థకే గ్లోబల్ టెండర్ ద్వారా కూడా దీన్ని అప్పగించడం జరిగింది. అయితే అప్పగించిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ సంస్థనే ఇంటర్ ఫలితాలను కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇంటర్ ఫలితాల్లో APAF అనే రెండు ఆప్షన్స్ వల్ల పూర్తి స్థాయిలో తీవ్రంగా అటు ఇబ్బంది పడడం జరిగింది. కేవలం APAF అనే దగ్గర కొంచెం చిన్న మిస్టేక్ని గంట లోపలనే పూర్తి సవరించి తాము పెట్టామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా కూడా విద్యార్థినికి పూర్తిగా చనిపోవడానికి ఎవరు కారణమైనప్పుడు కూడా దీన్ని పూర్తిగా ఎవరు రెక్టిఫై చేస్తారని చెప్పి కూడా తల్లిదండ్రులు పూర్తిగా చెప్తున్న విషయం కెమెరా పర్సన్ యాదవ్తో రమేష్ వైట్ల ఎన్టీవీ. ఎగ్జామ్ కానీ అంటే అడ్మిషన్స్ దగ్గర నుంచి సో ఆ పరిస్థితుల్లో మనకి ఏ ఇష్యూ వచ్చినా ఇట్ వాజ్ రెక్టిఫైడ్ ఇమీడియట్లీ. ఇష్యూస్ ఫర్ గ్రోన్ అవుట్ ఆఫ్ ప్రొపోర్షన్ ఇన్ ది మీడియా. ఇప్పుడు మొన్న రిజల్ట్స్ వచ్చింది దానికి, ఇఫ్ యూ కమ్ టు దట్ రిజల్ట్స్, అది కూడా ఏపీ అని వచ్చిందంటే యాబ్సెంట్ బట్ పాస్ అండి. అది రిజల్ట్ మేము పబ్లిక్ మీడియాకి ఇచ్చిన అరగంటలోనే తెలిసింది. దట్ వాజ్ అప్డేటెడ్ ఇన్ అవర్ సైట్స్, ఎందుకంటే ఆల్రెడీ సిడీస్ వెళ్ళిపోయింది కాబట్టి. యాక్చువల్ అంటే రియాలిటీ థౌసండ్స్ ఆఫ్ పీపుల్స్ వచ్చాయి కదా, APAF అండ్ రెండింటికి వచ్చినాయి కదా సార్. AF ఈస్ కరెక్ట్ అండి, యాబ్సెంట్ టు ఫెయిల్. ఆబ్సెంట్ టు ఫెయిల్ కరెక్ట్, ఆబ్సెంట్ టు ఫెయిల్ కూడా రెక్టిఫై చేశారు, మళ్ళీ అది కూడా ఇష్యూ అయింది. ఎందుకంటే చాలా మంది పాస్ అయ్యే మనకు మేజర్ ఇష్యూ అండి. అట్లా ఎంతమంది ఉన్నారు మన దగ్గర అంటే మీరు మీరు చేసిన అట్లా రెక్టిఫై చేసే కదా ఇప్పుడు ఎంత ఎంతమంది? అరౌండ్ నాకు తెలిసి హండ్రెడ్స్లోనే ఉన్నారండి. ఇప్పుడు ఒక 500 కూడా దాటున్నారు. ఇప్పుడు మ్యాథ్స్లో చూస్తే ఆల్మోస్ట్ ఆల్ అందరు మ్యాథ్స్లోనే ఫెయిల్ అయ్యారు. అది అది చూసి ఎందుకంటే కొన్ని క్వైరీస్ వచ్చి కూడా బోర్డు వాళ్ళు నాకు తెలిసి వెరిఫై చేసుకున్నారు అది కరెక్ట్. ఓకే, ఈ ఎగ్జామ్ కానీ అంటే అడ్మిషన్స్ దగ్గర నుంచి సో ఆ పరిస్థితుల్లో మనకి ఏ ఇష్యూ వచ్చినా ఇట్ వాజ్ రెక్టిఫైడ్ ఇమీడియట్లీ. కొన్ని ఇష్యూస్ ఫర్ గ్రోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ ఇన్ ది మీడియా. ఇప్పుడు మొన్న రిజల్ట్స్ వచ్చింది దానికి, ఇఫ్ యూ కమ్ టు దట్ రిజల్ట్స్, అది కూడా ఏపీ అని వచ్చిందంటే యాబ్సెంట్ బట్ పాస్ అండి. అది రిజల్ట్ మేము పబ్లిక్ మీడియాకి ఇచ్చిన అరగంటలోనే తెలిసింది. దట్ వాజ్ అప్డేటెడ్ ఇన్ అవర్ సైట్స్, ఎందుకంటే ఆల్రెడీ సిడీస్ వెళ్ళిపోయినాయి కాబట్టి. యాక్చువల్ అంటే రియాలిటీ థౌసండ్స్ ఆఫ్ పీపుల్స్ వచ్చాయి కదా, APAF అండ్ రెండింటికి వచ్చినాయి కదా సార్. AF ఈస్ కరెక్ట్ అండి, యాబ్సెంట్ టు ఫెయిల్. ఆబ్సెంట్ టు ఫెయిల్ కరెక్ట్, ఆబ్సెంట్ టు ఫెయిల్ కూడా రెక్టిఫై చేశారు, మళ్ళీ అది కూడా ఇష్యూ అయింది. ఎందుకంటే చాలా మంది పాస్ అయ్యే మనకు మేజర్ ఇష్యూ అండి. అట్లా ఎంతమంది ఉన్నారు మన దగ్గర అంటే మీరు మీరు చేసిన అట్లా రెక్టిఫై చేసే కదా ఇప్పుడు ఎంత ఎంతమంది? అరౌండ్ నాకు తెలిసి హండ్రెడ్స్లోనే ఉన్నారండి. ఇప్పుడు ఒక 500 కూడా దాటున్నారు. ఇప్పుడు మ్యాథ్స్లో చూస్తే ఆల్మోస్ట్ ఆల్ అందరు మ్యాథ్స్లోనే ఫెయిల్ అయ్యారు. అది అది చూసి ఎందుకంటే కొన్ని క్వైరీస్ వచ్చి కూడా బోర్డు వాళ్ళు నాకు తెలిసి వెరిఫై చేసుకున్నారు అది కరెక్ట్. ఓకే, ఈ ఎగ్జామ్ కానీ అంటే అడ్మిషన్స్ దగ్గర నుంచి సో ఆ పరిస్థితుల్లో మనకి ఏ ఇష్యూ వచ్చినా ఇట్ వాజ్ రెక్టిఫైడ్ ఇమీడియట్లీ. కొన్ని ఇష్యూస్ ఫర్ గ్రోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ ఇన్ ది మీడియా. ఇప్పుడు మొన్న రిజల్ట్స్ వచ్చింది దానికి, ఇఫ్ యూ కమ్ టు దట్ రిజల్ట్స్, అది కూడా ఏపీ అని వచ్చిందంటే యాబ్సెంట్ బట్ పాస్ అండి. అది రిజల్ట్ మేము పబ్లిక్ మీడియాకి ఇచ్చిన అరగంటలోనే తెలిసింది. దట్ వాజ్ అప్డేటెడ్ ఇన్ అవర్ సైట్స్, ఎందుకంటే ఆల్రెడీ సిడీస్ వెళ్ళిపోయినాయి కాబట్టి. యాక్చువల్ అంటే రియాలిటీ థౌసండ్స్ ఆఫ్ పీపుల్స్ వచ్చాయి కదా, APAF అండ్ రెండింటికి వచ్చినాయి కదా సార్. AF ఈస్ కరెక్ట్ అండి, యాబ్సెంట్ టు ఫెయిల్. ఆబ్సెంట్ టు ఫెయిల్ కరెక్ట్, ఆబ్సెంట్ టు ఫెయిల్ కూడా రెక్టిఫై చేశారు, మళ్ళీ అది కూడా ఇష్యూ అయింది. ఎందుకంటే చాలా మంది పాస్ అయ్యే మనకు మేజర్ ఇష్యూ అండి. అట్లా ఎంతమంది ఉన్నారు మన దగ్గర అంటే మీరు మీరు చేసిన అట్లా రెక్టిఫై చేసే కదా ఇప్పుడు ఎంత ఎంతమంది? అరౌండ్ నాకు తెలిసి హండ్రెడ్స్లోనే ఉన్నారండి. ఇప్పుడు ఒక 500 కూడా దాటున్నారు. ఇప్పుడు మ్యాథ్స్లో చూస్తే ఆల్మోస్ట్ ఆల్ అందరు మ్యాథ్స్లోనే ఫెయిల్ అయ్యారు. అది అది చూసి ఎందుకంటే కొన్ని క్వైరీస్ వచ్చి కూడా బోర్డు వాళ్ళు నాకు తెలిసి వెరిఫై చేసుకున్నారు.
అలాగే గ్లోబరినా కంప్యూటర్ ఏజెన్సీ ప్రభుత్వ గుర్తింపు పొందిందని, సాంకేతికంగా అన్ని అర్హతలు ఉన్న కారణంగానే పరీక్షల నిర్వహణ బాధ్యతల్ని సంస్థకి ఇచ్చారని అన్నారు ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్. హాల్ టికెట్ల పంపిణీ నుంచి రిజల్ట్స్ ప్రాసెసింగ్ గ్లోబరినా సంస్థ చేసిందన్నారు. ఇవాళ 146 మంది విద్యార్థుల మార్కుల మెమోను తల్లిదండ్రుల బోర్డు దృష్టికి తీసుకొచ్చారని, వాటిని పరిశీలిస్తున్నామని అన్నారు. విద్యార్థులకు ఇబ్బందులుంటే హెల్ప్ డెస్క్ను కాంటాక్ట్ చేయాలని సజెస్ట్ చేశారు.